జనరల్ చంద్రశేఖర్ కలెక్టర్ అనిత రామచంద్రన్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ, మనం గతంలో పాస్పోర్ట్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకుంటే నెల రోజులు పట్టేది, కానీ ఇప్పుడు మనకు అందుబాటులోకి రావడం గొప్ప అవకాశం అన్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకుంటే 3 లేదా 4 రోజులలో మనకు అందుబాటులోకి పాస్పోర్ట్ రావడం జరుగుతుందని, ఒక రోజులో 30 లేదా 40 అప్లికేషన్లు చూడడం జరుగుతుందని, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది గొప్ప సదావకాశం అని ఆయన అన్నారు. సింగపూర్ పోతే తక్కువ గడ్డ దొరకదు తెలుసు. ఇదో చాలా మంది మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు కూడా రిలీజియస్ ప్లేస్ చదువుకోవటానికి లేదా పని చేయటానికి మన తెలుగుల సామెత ఉందో. ఏం సామెత? ఇదివరకు చదువుకుంటే మార్చి చెప్పాలి. ఇదివరకు మగవాళ్ళు తిరగక చెడిపోయినంత, ఇది ఇప్పుడైతే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు తిరగకుంటే చెడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్రదేశమే గ్రేట్ అనుకుంటాం. మన బోధగిరిలోనే ఉంటే బోధగిరి కింగ్ అనుకుంటాం. మనకే ఒక పెద్ద జమీందారం అనుకుంటాం. బోధగిరి దాటితే మనకంటే పెద్దోళ్ళు ఎంత ఉన్నారు, ఎంత చదువుకున్నారు అనేది మనకు అర్థమైంది. ఎప్పుడైనా కూడా మనిషి యొక్క పరిజ్ఞానం పెరగాలంటే మనిషిలో మంచి థింగ్స్ టుమారో. ఆమె కరెక్ట్ చెప్పి పాస్పోర్ట్ కార్యాలయం కొరకు ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మన భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్యగౌడ్ గారికి, రెడ్డి గారికి, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి అనిత రామచంద్రన్ గారికి, పుర అధ్యక్షురాలు మంగుల ప్రసన్న గారికి, ఈరోజు నిజంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మన విష్ణు గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్యగౌడ్ గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి, రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి, తర్వాత మన ఆయిల్పెట్ చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇక్కడ విచ్చేసిన ఇతర పెద్దలకి, అధికారులకి, ముందున్న పూర్వ ప్రముఖులకి అందరికీ కూడా నమస్కారం. మరి నిజంగా మన తెలుగు వాళ్ళు ఫారిన్ వెళ్తున్నట్టు వేరెవరు వెళ్ళారనుకుంటాను. మన యుఎస్లో చూస్తే కొన్ని ఏరియాస్ మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నారు. ప్రతి ఇంట్లో ఒకళ్ళు యుఎస్లో ఉంటారు. ఇప్పుడు కొంత యుఎస్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరు కెనడా బాట పెట్టాం మన పిల్లలంతా. సో ఇప్పుడు మన పాస్పోర్ట్స్కి వెళ్ళాలంటే ఇదివరకు అదొక పెద్ద గండం లాగా ఉండేది. పాస్పోర్ట్కి అప్లై చేయాలి, మళ్ళీ ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, మళ్ళీ అప్పుడు అవ్వదు, తర్వాత వీళ్ళని వాళ్ళని పట్టుకోవాలి. పెట్టడం మనందరికీ చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఉన్న యాదాద్రి భువనగిరి వాస్తవులు ఎవరన్నా ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకుని మీరు సెలెక్ట్ చేయడం చవచ్చు. శుభాకాంక్ష. గారు, అలాగే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే మిత్ర అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, పాస్పోర్ట్ ఆఫీసర్ గారు, అలాగే రీజనల్ పోస్ట్ మాస్టర్ గారు, ఇంకా మిగిలిన అతిథులు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ నా నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ జిల్లాలో పోస్టల్ శాఖ వారు అన్ని రకాల పోస్టల్ సర్వీసెస్ అందించడానికి దాదాపుగా 30 ఎంప్లాయీస్, అలాగే 5,000 మంది గౌరవనీయులైన ఎంపీ గారికి నా కృతజ్ఞతలు. సార్, ఒక చిన్న 5వ తరగతి చదువుకున్నాను జడ్పీహెచ్ఎస్ ఆలేరులో. అది చాలదు సార్, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ భువనగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను సార్. సో మీరు ఈ జిల్లాకి చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం చాలా ఎంతో కృతజ్ఞత కోరుకున్నటువంటి. పాస్పోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భువనగిరి పట్టణంలో, భువనగిరి టౌన్లో పాస్పోర్ట్ ఆఫీస్,
ఓపెన్ చేసుకున్నందుకు సంతోషంగా దీని కార్యక్రమ ముఖ్య అతిథి ఎంపీ బోర నర్సయ్య గారికి మరియు అధ్యక్ష వహిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఎల్మెటి కృష్ణారెడ్డి గారికి మరియు కలెక్టర్ అనిత రామచంద్రన్ గారికి మరియు పాస్పోర్ట్ అధికారులకు చైర్మన్ ప్రసన్న గారికి వైస్ చైర్మన్ గారికి అమ్మగారి గారికి మాధవ్ గారికి రమేష్ గారికి మరియు చైర్మన్ రామచంద్ర గారికి వేదికల పెద్దలందరికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ మరియు మునిగిట్టు తెచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అందరం కూడా ఈ 2019 అక్కడ మళ్ళా 2024 వరకు కూడా మనందరం చాలా సంతోషపడాలని తెలవడం దీన్ని అందరికి కూడా తెలవాలి. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చిన విషయం కూడా ప్రతి ఒక్కరు తెలుపవలసిన బాధ్యత మనకు తెలిపింది. దానిలో ఇప్పుడు హైదరాబాద్ కూడా టైం అంతా చాలా ఒక రోజు మొత్తం కూడా లైన్ లెబడి చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇంతకుముందు విశ్వాసం ఎక్కినట్టుగా కాబట్టి మనందరం కూడా అది సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి చాలా సంతోషకరంగా న్యూ ఇయర్ 2019 లో ఈ మంచి కార్యక్రమాన్ని పాస్పోర్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఇట్లా మన యాదాద్రి జిల్లా కూడా ఇంకా ముందు ముందు కూడా చాలా జిల్లాకు చాలా రావాలి అభివృద్ధిలో దానికి ముందు ఉండాలి. దానికి అంతా కూడా మన ఎంపీ గారు మేమంతా కృషి చేస్తున్నాం. మీ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరుపైన మళ్ళీ స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ జయతరంగం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పాంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.